జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, రైతు బంధు కేసీఆర్ గారి నాయకత్వం, దళిత బంధు కేసీఆర్ గారి నాయకత్వం, మహిళా బంధు కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ ఎవరి ఒడ్లు నాకు జరిగారు వేలేరు మండలం వీచర మేజర గ్రామ పంచాయతీలో ఐకేపీ ద్వారా కొనుగోలు కేంద్రాన్ని ఇప్పుడే ప్రారంభించుకున్నాం. ఈ కార్యక్రమానికి నాతో పాటు అతిథులుగా విచ్చేసిన ఎంపీపీ సమ్మిరెడ్డి గారు, అదేవిధంగా జడ్పీటీసీ సరితారెడ్డి గారు, అదేవిధంగా ఆత్మ సభ్యుడు వెంకన్న, అదేవిధంగా ఏఓ పద్మ గారు, ఎంఆర్ఓ సమ్మయ్య గారు, ఎంపీడీఓ గారు, మా స్థానిక ఎంపీటీసీ సంపతి యాదవ్ గారు, ఉప సర్పంచి వార్డ్ మెంబర్లకు, రైతులకు, నరసింహరావు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు మరియు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈరోజు కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రైతుల మీద కక్షగట్టి రైతు పండించే పంట మీద ఆంక్షలు విధించి రైతు నడ్డిర్చే కార్యక్రమానికి నల్ల చట్టాలు తెచ్చి, ఎవరైనా కూడా రైతును రాజును చేయాలనుకుంటారు, రైతుకు సపోర్ట్ చేయాలనుకుంటారు, కానీ రాజ్యాంగాన్ని కించపరుస్తూ రైతు వ్యతిరేక చట్టాలు, రైతు పచ్చగా ఉంటే ఓర్చుకోలేక తెలంగాణ రైతాంగం మీద కక్షగట్టి రైతులు పండించే దొడ్డు రకం కొనం పర్బాయిల్డ్ తీసుకోమని చెప్పేసి మొండిగా మరి మోడీ ప్రభుత్వం ముందుకెళ్లే క్రమంలో, భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి, క్యాబినెట్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి నాయకులందరూ కలిసి ధర్నా చేసినా కూడా దున్నపోతు మీద నిలబడ్డట్టు కూడా కాలే, రైతుల కోసం కొట్టమని ముందుకు రాలే. అది పోను తెలంగాణ ప్రజలను అగౌరవపరుస్తూ, తెలంగాణ ధాన్యము నూక ఎక్కువ అవుతుంది, బియ్యం మాకు ఇవ్వండి, నూకలు మీరు తినండి అని చెప్పేసి కించపరుస్తూ బీజేపీ మాట్లాడితే, రేషమున్న కేసీఆర్ గారు 3-4 వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా సరే మనమే కొందామని చెప్పేసి, మరి రాజ్యాంగబద్ధంగా సమీకరించాల్సిన బాధ్యత రాష్ట్రాన్ని, కొనవలసిన బాధ్యత కేంద్రాన్ని, అది మర్చిపోయి మరి ఈరోజు మొండి వైఖరితో పోవడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే మొదటి గింజ నుండి చివరి గింజ వరకు కొనాలనే ఒక లక్ష్యంతో మనకున్న సిస్టమ్ గొప్పగా 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసుకొని, వ్యవసాయ విస్తరణాధికారిని ఏర్పాటు చేసుకొని, అదేవిధంగా మా అగ్రికల్చర్ అధికారి, అదేవిధంగా మరి రెవెన్యూ డిపార్ట్మెంటు
సివిల్ సప్లైస్ తర్వాత అందరు కలిసి గొప్పగా కోఆర్డినేషన్ తోటి ముందుకెళ్తున్నారు. రైతులు సమన్వయాన్ని పాటించాలా, 17% తేమ అంతకంటే తక్కువ అయ్యేటట్టు చూడొద్దు, రైతుకు నష్టం జరుగుద్ది. అదేవిధంగా మట్టి బిడ్డలు కానీ తాళ్ళు కానీ లేకుండా కూడా చూడాలి. రైతులు ఎవరు కూడా రైతులు ఎవరిని మోసం చేయాలని చూడరు. కాస్త ఆతృత తొందర ఎక్కువ ఉంటుంది రైతులకు, ఉడికేదాకా ఆగుతారు కానీ ఉమ్మగిళ్ళదాకా ఆగరు. సో అడ్డికి పావు చేరు అమ్ముకోవద్దనే ఉద్దేశంతో మొదటి రోజు నుండే కొనడం మొదలు పెట్టడం జరిగింది. అప్పటికే విశ్వనాథపురం గణపురంలో 1300-1400 దాదాపు 200 బస్తాల వరకు అప్పటికే మరి అమ్ముకోవడం జరిగింది తొందరపడి. సరే ఏదేమైనా కూడా ఆఖరి గింజ కొనే వరకు కూడా ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వ అధికారులను ఆదేశించి ప్రజాప్రతిని పురమాయించి కొనుగోలు కేంద్రాలు వెంటనే మొదలు పెట్టాలంటే కార్యక్రమం చేయడం జరిగింది. కానీ ఈరోజు బీజేపీ కేంద్రంలో వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్, అన్ని రాష్ట్రాలను సమానంగా చూడవలసిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రం మీద కక్ష కట్టింది. తెలంగాణ ప్రభుత్వం మీద వివక్ష, తెలంగాణ రైతుల మీద కన్నీర్ర చేసినట్టు ఈరోజు రైతు వ్యతిరేకంగా పోతుండు. ఒక నానుడు ఉంది, రైతు ఏడిసిన దేశం బాగుపడ్డట్టు ఎక్కడ లేదు. కాబట్టి తప్పకుండా ఆ రైతుల శాపం బీజేపీ ప్రభుత్వం తగులుద్ది, తప్పకుండా త్వరలోనే పతనమైద్దని హెచ్చరిస్తూ, ఇప్పటికైనా రైతు వ్యతిరేక చట్టాలు, రైతుకు 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంట్ ఇస్తే రైతు మోటార్లకు మీటర్లు పెడతామని చెప్పేసి, మీరు మీటర్లు పెట్టేది ఉంటే సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయల వ్యాట్ తగ్గిస్తామని చెప్పేసి ఆశ చూపించినా కూడా 5 సంవత్సరాల కాలంలో 25,000 కోట్లు అవసరం లేదు. మోటార్లకు కనుక మీటర్లు పెట్టేది ఉంటే నేను అడ్డుకుంటాను, నా చివరి ఊపిరి ఉన్నంత వరకు మీటర్లను పెట్టనీయనని మొండికేసిండు కేసీఆర్, అంత రైతు పక్షపాతి కేసీఆర్ గారు. సో ఈరోజు భారతదేశ చరిత్రలో సాగునీరిచ్చి, నాణ్యమైన విత్తనాలు ఎరువులు ఇచ్చి, రైతుకు పెట్టుబడి కింద 10,000 రూపాయలు ఇచ్చి, అదేవిధంగా రైతు భూ సంస్కరణలు తీసుకొచ్చి, పట్టెదారు పాస్ పుస్తకం ఇచ్చి, రైతు గుండె మీద చేసుకొని నిద్రపోయే పరిస్థితులలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒడ్లు కొనమన్నందుకు కొంత కలత చెందిన, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుండి రైతుల పక్షానుండి కొనుగోలు కేంద్రాలు మొదలుపెట్టిన ఈ కేసీఆర్ గారిని మీరందరూ కూడా, రైతులందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.